కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు బోసుబొమ్మ సెంటర్లో ప్రసంగించారు. నేర చరిత్ర కలిగిన ప్రఖ్యాతి నాయకుల మాటలు గారడిలో మోసపోకుండా అభివృద్ధి చేసిన టీడీపీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రాంతాన్ని శశిశ్యామలం చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం తెలుగుదేశం కార్యకర్తలతో పాటు సైకిల్ తొక్కుతూ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెరుమూరి వెంకట్రావు గారి అబ్బాయి అనిల్ కుమార్ కూడా పార్టీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నివాసంలో చెరుమూరి వెంకట్రావు గారి అబ్బాయి అనిల్ కుమార్ పార్టీ గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి విజయవాడ ఆటో నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి చదువుకున్న వాళ్ళు, మేధావులు, తటస్థులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలి. ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విజ్ఞతతో తెలుగుదేశం పార్టీకి ఓటేసి నాని గారిని నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సమర్పిస్తున్నాను. మన ప్రచారం మనం మళ్ళీ డిఫరెంట్ పట్ల వెళ్ళాలి. నేను సైకిల్ దొక్కుతాను, ఊరంతా సైకిల్ దొక్కుతాను. 2 గంటలకల్లా ఏదైతే పోలీస్ యంత్రాంగం మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు రూట్ ఇచ్చారో ఆ రూటు ప్రకారం మనం వెళ్ళాం. దాని తర్వాత సత్తిపాడు అయ్యప్ప నగరు వచ్చి నేను మళ్ళీ ఇబ్రహీంపట్నంలో 3 గంటలకల్లా ప్రచారం స్టార్ట్ చేసి మైలవరం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 5 గంటలకల్లా ప్రచారం ఆపేయాలి. కాబట్టి దయచేసి క్రమశిక్షణతో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, నేను సైకిల్ తొక్కుతా ముందుకెళ్తాను, నా వెనక క్రమశిక్షణగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా సహకరించాలని వ్యాపార వర్గాలు కూడా
ప్రభుత్వ స్థలాలు కొట్టేసి అక్రమాస్తుల కేసుల్లో జగన్ రెడ్డితో పాటు ప్రతి శుక్రవారం కూడా జైలుకి వెళ్ళే ఈ వసంత కృష్ణ ప్రసాద్ మొన్న జగన్ రెడ్డిని మైలవరానికి తీసుకొచ్చాడు. మైలవరం బహిరంగ సభలో అక్కడ రోడ్డు మీద ఆవు వస్తే దేవినేని ఉమ ఆవును పంపించాడని చెప్పి మాట్లాడారు. మొన్న జగన్ రెడ్డి బహిరంగ సభ అనంతరం కోడికత్తి కార్యకర్తలు నాయకులు తాగి ఊగుతా